రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఏప్రిల్ 3న నూతనంగా ఎన్నికైన పంచాయతీ సర్పంచ్ల ప్రమాణ స్వీకారం నిర్వహించారు. ఇందులో భాగంగా తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం యనమదల గ్రామంలో నూతనంగా ఎన్నికైన పంచాయతీ కార్యవర్గ సభ్యులచే పంచాయతీ కార్యదర్శి నారాయణమూర్తి ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా పంచాయతీ సర్పంచ్ పంపన వీర వెంకటరమణ మాట్లాడుతూ ప్రజలు తమని నమ్మి ఓటు వేశారని, ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలను అర్హులందరికీ చేరేలా కృషి చేయాలన్నారు. గ్రామంలో త్రాగునీటి సౌకర్యం బాగుండాలని, డ్రైనేజీ వ్యవస్థ ఆధునీకరించాలని, ప్రజలందరికీ అందుబాటులో ఉండాలని వార్డు సభ్యులందరికీ సూచించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ కొప్పుల శివకుమార్, విఆర్ఓ కేవీవీ సత్యవతి, వార్డు సభ్యులు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, గ్రామస్తులు పాల్గొన్నారు. తమ సందేశాన్ని తెలియజేస్తారు. యనమదల గ్రామ ప్రజలకు మరియు మన వైస్ చైర్మన్ కమిటీ వార్డు మెంబర్స్ అందరికీ కూడా నా ధన్యవాదాలు. సచివాలయం చేత మరియు ఇతర వాలంటీర్లందరికీ కూడా గ్రామంలోని గతంలో సర్పంచ్గా నేను చేశాను కాబట్టి మళ్ళీ మరింత డెవలప్ చేస్తానని, మరింత అభివృద్ధి చేస్తానని ప్రజలందరూ కూడా మనం అందరినీ గెలిపించారు. మనం అందరూ కలిసి గ్రామానికి ఏమేమి కావాలి, నీటి పారుదల, నీటి సౌకర్యము, రోడ్లు, డ్రైన్లు, లైటింగ్, వీధి లైట్లు, ప్రజల ఆరోగ్యం గురించి ఎక్కడెక్కడ శానిటేషన్ శుభ్రంగా ఉంచుకునే విధంగా చూసుకుని